అక్క లైవ్ ఇది ఒకసారి చూడండి, లైవ్ చెక్ చేయండి ఒకసారి. స్టార్ట్ అయిందా? ఆయన తీసుకున్నాడు రా, పైకి రా, పైకి రా. ఇలా మొహాలు కూడా రాసిపెట్టుకొని ఇక్కడ ఇక్కడ మొహాలు కూడా చూపించుకోలేని సిగ్గు లేనటువంటి పనులు చేయడానికి బస్సులు ఎక్కి ఊళ్ళ నుంచి వచ్చి దొంగ ఓట్లు వేయడానికి బస్సులు కట్టుకొని వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానిక కూలీ చేయడానికి ఈ ప్రభుత్వం రాజులేసుకున్నట్టుగా ఆడవాళ్ళని కూడా దొంగ ఓట్లకి వాళ్ళని మంచి మార్గంలో పెట్టాల్సినటువంటి పార్టీలు ప్రభుత్వాలు ఇలా దొంగ ఓట్లు వేయడానికి తీసుకొచ్చి యూత్ని ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి ఊళ్ళ నుంచి బస్సులు కట్టి స్వామి మీద తిరుమలకు వచ్చామని స్వామి మీద అబద్ధం చెప్పించి వీళ్ళ దగ్గర ఓట్లు వేపిస్తా ఉంటే ఇది బతుకుల, ఇది పార్టీల, ఇది ప్రజాస్వామ్యమా? ఏంటి దీనికి సమాధానం? పెట్టి వాళ్ళకి తీమా మొహం చేసి మనకి సిగ్గుండాలి కదా. ఎందుకమ్మా సిగ్గు లేని పని చేసేది, సిగ్గుపడేది? పెద్ద ఆయన, పెద్ద ఆయన ఏయ్యా ఇంట్లో ఉండొచ్చు కదా. ఎంత ఇస్తున్నారయ్యా ఓటుకి? ఓటుకి ఎంత? ఇంకొకటి ఉంది బస్సు. అక్క వెనక బస్సులో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అక్క. బస్సు ఫినిష్ అయినా స్కూల్ బస్సు ప్రతి బూత్ లో 100కు పైగా మనుషులు దిగారు. ఒకరొకరు రెండు 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 దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. యాత్ర స్పెషల్ లాగా తిరుపతి భగవంతుని మీద అఖండ నాయకుడు వెంకటేశ్వర స్వామిని చూడడానికి వచ్చినట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసి తప్పుడు మాటలు చెప్పించి ఆడవాళ్ళని ఎక్కడైనా కానీ గౌరవంగా చూసుకుంటారు ఏ పార్టీ వాళ్ళైనా. వైసీపీ పార్టీ వాళ్ళు ఆడవాళ్ళని దొంగల్లాగా చేసి దొంగ ఓట్లు వేయడానికి తీసుకుని రావడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యమా? ఇదే ఈ ప్రభుత్వం నిజాయితీ? ఇదే 400,000 మెజారిటీ? 400,000 మెజారిటీ ఎట్లొచ్చిందంటే ఈ రకమైన దొంగ ఓట్లతో వచ్చిందనే దానికి పట్టుమనేటువంటి నిదర్శనంతో నేను చూస్తున్నాను. ఇక్కడ ఒక బస్సు, అక్కడ ఒక బస్సు, ముందు రెండు బస్సులు, ముందు రెండు బస్సులు, ఇవన్నీ పట్టుకున్నాను నేను, ఇవన్నీ పట్టుకున్నాను, ఇవన్నీ పట్టుకుని నేను అప్పచెప్తున్నాను. చూడకుండా చెప్పు. మీ నాయన పేరు చెప్పడానికి, నీ పేరు చెప్పడానికి ఇంత పేరు పడుతుందా? ఇక్కడ రా. ఈయనకి ఆయన పేరు తెలియదు, వాళ్ళ నాయన పేరు తెలియదు. ఈయనకి ఆయన పేరు తెలియదు, వాళ్ళ నాయన పేరు పేరు. దొంగోటు కదా ఇది. పంపించి బయటికి, పంపించి బయటికి. ముందు నీ పేరు చెప్పడానికి, నీ అబ్బ పేరు, అమ్మ పేరు చెప్పడానికి నీకు తెలీదా? ఎందుకయ్యా? ఇంకెవరున్నారు ఇట్లా? చూపించండి. మీ నాయన పేరు ఎక్కడుంటావు నువ్వు? డోర్ నెంబర్ ఏమి? డోర్ నెంబర్ ఏమి? చెప్పు డోర్ నెంబర్ చెప్పు. రా బయటికి రా, బయటికి రా, రా బయటికి రా, బయటికి వెళ్ళిపోయింది. ఏం
నా మీరు అన్న బయటికి క్లిప్ ఏంటి ఎక్కడుంటావు క్లిప్ ఏంటి క్లిప్ ఏంటి నా పేరు ఏం పేరు ఎక్కడ ఉండేది తిరుపతి మెయిన్ రోడ్ లో ఎక్కడా పదండి పదండి తిని 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 పేరేంటి పేరేంటి నాన్న పేరు పద పద టైం వేసేది బయలుదేరు మీ పేరు ఏదైనా మీ పేరు డోర్ నెంబర్ చెప్పేసి వస్తాను పేరు చెప్పి ఏజెంట్ ఏం చేస్తాను మీ నాన్న పేరు నారాయణ నారాయణ రెడ్డి నారాయణ ఇంటి పేరు.